அஹத்தே கொண்டு உகதுவது தானேருள் செய்து என்னை முத்தவும் தானான் மீனாய் அமையுமாய் நரசிங்கமாய் குரளாய் கனாரியனமுமாய் கற்கியாம் இன்னம் கார்வண்ணனே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிர்தம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திரவிட வேதசாகரம். ஆனான் ஆளுடையான் என்று அகதே கொண்டு உகந்து வந்து தானேயின் அருள் செய்தும் என்னை முத்தவம் தான் ஆனான் மீனாய் ஆமையுமாம் நரசிங்கமாய் குரளாய் காணார் ஏனமுமாய் கற்கியாம் இன்னம் கார்வண்ணனே. ஆனான் ஆளுடை யான் என்று நேனு நீக்கு தாசுன்னி அண்ணான் அனகானே அததே கொண்டு அதொக்கசாரி హేతుగా తీసుకున్నట్టే అంటే అంతే అంతకన్నా నేను అన్నమాట ఏమీ లేదు నేను నీ దాసుణ్ణి అన్నాను. ఆ దాసుణ్ణి అనగానే అదే ఒక హేతువుగా తీసుకుని ఉగందు వందు చాలా ప్రీతి పొందేశట స్వామి. ఆ ప్రీతితో వచ్చట ఇక్కడికి వచ్చి తానే ఇన్ అరుడు చేయదు తానే భోగ్యముగా ఆయన కృప చేసేట అంటే తనకి నన్ను భోగ్యపుత్రుడిగా చేసుకున్నాడు ఆయన నాకు భోగ్యమైన పదార్థంగా చేసుకున్నాడు అని ఎన్నై ముత్తవం తాన్ ఆనాన్ నన్ను సంపూర్ణంగా తన స్వీకరించాడండి. మళ్ళీ అందులో ఏమీ కళ్ళదనము లేదు మొత్తం అంతా కూడా సంపూర్ణంగా నన్ను స్వీకరించాడు. ఆయనే ఇంతకుముందు ఎన్నో అవతారాలు ఇచ్చాడు స్వామి. ఎన్ని అవతారాలు ఇచ్చాడు? మీనాయ్ చేపల ఆమయమాయ్ ఒక తాబేలై అంటే ఒక కూర్మమై నరసింహమాయ్ నరసింహమై కురళాయ్ ఒక వామనుడిగా వచ్చి కానార్ యానమాయ్ ఒక అడవిలో సంచరించేటటువంటి కర్కియాయ్ వరాహమై కర్కియాయ్ అంటే ఒక కల్కి భగవానుడిగా కల్కిగా వచ్చి ఇన్నం ఇంకనం కార్వణ్ణనే ఆ మేఘవనుడైనటువంటి స్వామి ఇలా వచ్చేట కానార్ యానమాయ్ అడవిలో సంచరించేటటువంటి వరాహంగా వచ్చేట మీనంగా వచ్చేట కూర్మంగా వచ్చేట నరసింహుడిగా వచ్చేట వామనుడిగా వచ్చాడు వరాహంగా వచ్చాడు ఇంకా రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి కల్కిగా కూడా ఆయనే వస్తున్నాడు. ఎవడైనా ఆ మేఘవర్ణుడు అంటున్నారు ఇక్కడ. ఏమిటిది అంటే ఆనాన్ ఆలుడైగవాన్ అన్నారు. ఏమిటి ఆయన ఏం తెలుసుకొని దేని ఆధారంగా ఇది చేశాడు అంటే నేను ఆయన నాకు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించి నేనేమిటన్నాను ఆయననే నాకు ఆయనకి నేను దోషుణ్ణి అన్నాను. అది అనగానే అది విన్నాడాయన ఈయన నాకు దాసుడు అన్నాడు అని ఆ వార్తను నేను చెప్పగానే ఆయన ఏం చేశాడు ఆ ఉక్తి మాత్రాన్నే తీసుకున్నట్ట అంటే మాట మాత్రాన్నే తీసుకున్నాడు. వీడు అన్నాడు నాకు దోషుణ్ణి అన్నాడు చాన్ ఇంతకన్నా నాకు కావలసిందేముంది అని ఒక్కసారి ఆ మాటని ఆధారంగా చూసుకుంటారు అదే అంటే కారణంగా హేతువుగా తీసుకున్నట్ట తీసుకుని ఆ స్వామి తనకు ఎన్నో ఉపకారాలు చేశాడయ్యా అంటాడు. ఏమిటి ఆయన ఇప్పుడు నాకు ఈ చేసినటువంటి ఉపకారానికి నేను చెప్పినటువంటి దాసుడు అనే పదానికి ఆయన చేసినటువంటి కృషి ఎంత ఉందో ఆ కృషి మరిచిపోయాడు. అంటే ఆనందం ఎవరికి? ఆనందం ఆయనకేనట. కనుక ఈ ఆనంద ఈ నేను చెప్పినటువంటి మాటనే ఎక్కువగా తలచి ఆయన ఆ ఫలానికి భోక్తని నేనైతే తన ఫలానికి భోక్త అన్నట్టుగా
ఆయన కృషి సల్పి ఈ ఫలితాన్ని పొందటనని దాసుడిగా స్వీకరించి ఆయన ఆనందాన్ని పొందుతున్నట్ట. అలా ఆనందాన్ని ఎందుకండి? ప్రీతుడై వచ్చట ఉగంధవందు ప్రీతితో వచ్చట. ఎందుకంటే ప్రీతి వచ్చింది అంటే పరభోక్త ఎవరు అంటే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం కలిగి ఈ సంసారంలో ఉన్నటువంటి క్లేశాలన్నీ తీరేది నాకు, కానీ నేనులా లేదు, అది ఆయనకే ఫలమా అన్నట్టుగా ఆయన ఆనందంగా ప్రీతితోటి వచ్చట. వచ్చి ఏం చేస్తున్నాడు అంటే అది నేను ఆయన్ని అర్థించాల్సి వస్తే ఆయన కృపను నా మీద చూపించి వచ్చి తన యొక్క కృపని పరిపూర్ణమైనటువంటి కృపని నా మీద కురిపించాడు. తానే ఇన్ అరుళ్ చేయదు. అయితే నేనేమో చెప్పాను, నాయన నేను నీకు దోషుణ్ణి అన్నాను. ఎవరు ప్రార్థించాలి? నాయన నాకు నీ కృప చూపించవా అని నేను ప్రార్థించాలి. ప్రార్థించాల్సి ఉంటే నేను ప్రార్థించక్కర లేకుండా తానే అంటే తానే అంటే పరమాత్మే వీడు ప్రార్థించాడా లేదా అని కాదు, దాసుణ్ణి అన్నాడు చాన్. ఆ ఒక్క మాట తీసుకున్నట్ట దాన్ని హేతువుగా తీసుకుని తన తన యొక్క కృపని పరిపూర్ణంగా నా మీద కృప చేశాడు అన్నారు. తానే ఇన్ అరుషయితు అంటే నాకు పరిపూర్ణముగా అనుగ్రహించాడు అంటే భోగ్యత్వాన్ని కలిగించాడు. అంటే ఆయన్ని చూసేసరికల్లా సర్వ విధమైనటువంటి భోగ్య పదార్థములు ఆయనే అన్నట్టుగా నాకు కృప చేశాడయా, కాదు నేనే ఆయనకు భోగ్యమా అన్నట్టుగా వచ్చి నాకు కృప అనుగ్రహించాడు అంటున్నారు. ఇలాగ సర్వ విధమైనటువంటి భోగ్యములు ఆయనే అన్నట్టుగా అనుగ్రహించాడు. ఎన్నై ముత్తవం తాన్ ఆనాన్ నన్ను పూర్ణంగా పరిపూర్ణంగా స్వీకరించాడండి అంటే నేను ఆయనకి భోగ్యమైన వస్తువుని అన్నట్టుగా తనకి కావలసిన వస్తువా అన్నట్టుగా నన్ను ఆయన సర్వ విధమైనటువంటి భోగ్యములు నేనే అన్నట్టుగా సర్వ విధమైన భోగ్యములు ఆయన నాకు కల్పించి ఆయన నన్ను స్వీకరించాడు అన్నారు. అయితే ఇంకా ఆయన చేసినటువంటి ఉపకారములు ఎన్ని, ఆయన ఎలా ఎలా ఈ లోకంలో అవతరించాడు ఇవన్నీ కూడా నన్ను కాపాడడానికే అని ఆయన అవతార విశేషాలు అన్నింటినీ కూడా ఒక్కసారి తలుస్తున్నారట ఇక్కడ. మీనాయ్ ఆమయమాయ్ నరసింహమాయ్ కురళాయ్ అంటున్నారు. అంటే ఏమి అంటే పరమాత్మ నన్ను పూర్ణంగా తీసుకున్నాడు అనేసరికల్లా ఆ పూర్ణం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేసి బయట లోపల తేడా లేకుండా అంతటా నాతో కలిసి వచ్చాడండి అన్నారు. నాకు సర్వ విధమైనటువంటి భోగ్యములైన పదార్థములన్నీ కూడా తనే అయినట్టుగా వచ్చి కలిశాడండి అన్నారు. నేను ఆయనకి సర్వ విధమైన భోగ్యములా అన్నట్టుగా వచ్చి కలిశాడండి అన్నారు. ఇలా చెప్పి ఆయన నాతో వచ్చి కలిశాడు, నన్ను సంపూర్ణంగా స్వీకరించాడు అని చెప్పారు. చెప్పి ఆయన ఎత్తినటువంటి అవతారములన్నింటినీ కూడా ఒక్కసారి చెప్తున్నారు. మీనాయ్ అని ప్రారంభించాడు. మత్స్యముగా వచ్చేట అవతరించేట స్వామి అనగానే ఆయన మనకి చెప్తూ భగవద్గీతలో జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వత అన్నారు. ఆయన ఎవరైతే నా జన్మ కర్మ ఈ రెండూ కూడా చాలా దివ్యమైనవి అప్రాకృతమైనవి, ఈ అప్రాకృతమైనటువంటి నా జన్మని నా కర్మని యో వేత్తి తత్వత ఎవళ్ళైతే స్పష్టముగా ఉన్నది ఉన్నట్టుగా ఆధ్యాత్మ జ్ఞానం కలుగుతుందో వారు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత పునర్జన్మనైతి మాం ఏతి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఉండదు నన్నే పొందుతారు అని చెప్పారు. కనుక అలాంటి ఆయన యొక్క జన్మల్ని చెప్తున్నారు. ఈయన ఎలాంటి వాట అందరికీ కూడా విశజాతీయుడు అంటారు. అంటే మొత్తం వేటి అన్నిటికన్నా విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి విలక్షణమైనటువంటి పరమాత్మ మన కోసమని చెప్పి ఈ లోకంలో ఆశ్రితులను రక్షించడం కోసమని చెప్పి తన వాటితో సజాతీయముగా అంటే ఇక్కడ ఉన్నటువంటి చేపలలో చేపగా కూర్మముల్లో కూర్మముగా వాటితో సజాతీయుడుగా వచ్చి అవతరించాడట. ఇక్కడ ఎలా అవతరించాడు? మొట్టమొదటి మీనాయ్ అంటే ఒక చేపలా వచ్చాడట. ఈ చేపలా వచ్చాడు అనేసరికల్లా ఎందుకు వచ్చాడు అన్నారు. జ్ఞాన ప్రధానార్థం అంటారు. అంటే జ్ఞానాన్ని అందించడానికి
ఆయన ఒక చేప అవతారాన్ని స్వీకరించి మత్స్యావతారాన్ని స్వీకరించి ఆయన ఇక్కడికి వేయించేశారు, అవతరించారు. ఏం చేత? ఈ వేదాన్ని బ్రహ్మగారికి ఉపదేశించడం కోసమని, ఆయన జ్ఞానాన్ని ఆయనకి సమకూర్చడం కోసమని, వేదాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని బ్రహ్మకి కలిగించడం కోసమని తన ఒక అవతారాన్ని స్వీకరించి మత్స్యావతారంగా వచ్చి ఆ బ్రహ్మకి వేదాన్ని ఉపదేశించట, వేద జ్ఞానాన్ని కలిగించడు అంటారు. ఇంకా రెండవది ఆమయమాయ్ అన్నారు. ఆమయమాయ్ అంటే ఒక తాబేలు వచ్చారు, అంటే వరాహ రూపంగా వేయించేశాడు స్వామి. ఎందుకు వరాహ రూపంగా వేయించేశాడు స్వామి? ఆనాడు దేవతలకు కలిగినటువంటి ఇక్కట్టును తీర్చడానికి, ఆ దేవతలకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి, వారికి అమృతం కావాలన్నారు కనుక అమృతాన్ని వాళ్ళకి అందించడానికి తన ఆ కడలిలో తన ఒక కూర్మము గాయి తన మీద మందర పర్వతాన్ని ఉంచుకొని వాసుకి తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవంగా చేసుకొని తన దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఆ కవ్వాన్ని చిలికి అందులోంచి సారభూతమైనటువంటి లక్ష్మీదేవి వస్తే తన తీసుకొని అసారమైనటువంటి అమృతాన్ని ఆ దేవతలు కోరారు కనుక వారికి ఇవ్వడం కోసమని తన ఒక కూర్మ రూపిగా వేయించేసేట స్వామి ఈ లోకంలోకి. ఇంకా నరసింహమాయ్, ఒక నరసింహుడిగా వచ్చేట, అంటే రెండు రూపాలు ఏకరూపంగా చూసుకొని వచ్చాడు స్వామి. ఏమిటి రెండు రూపాలు అంటే? ఒకటి నరుడు, రెండు సింహము. ఈ రెండు కలిపి వచ్చాట. ఎందుకని ఈ లోకంలోకి వచ్చాడు? ప్రహ్లాదుణ్ణి ఆనాడు వారి తండ్రి గారు హింసించి ఎక్కడున్నాడు ఆ హరి అని అడిగితే ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటాడు. ఆ చక్రి అంతటా వ్యాపించి ఉన్నవాడయా అని చెప్తే, ఆ చెప్పినప్పుడు ఎక్కడ ఉన్నాడో చూపించు అని చెప్తే తనకి దాసుడైనటువంటి తనకి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మాటని నిజం చెయ్యడానికోసమని తన ఆ హిరణ్యకశిపుడు ఆ రూపంతో వస్తే కానీ చనిపోడు కనుక ఒక నరుడుగా ఒక సింహముగా రెండు రూపాలని దాల్చి తన ఇక్కడికి వచ్చి ప్రహ్లాదుని యొక్క మాటని నిజం చేయడం కోసమని వచ్చేట స్వామి ఒక నరసింహ అవతారాన్ని ఎత్తేట ఆయన. కురలాయ్, ఒక వామనుడిగా అవతరించాడు ఆ లోకంలోకి. ఎందుకు వామనుడిగా అవతరించాడు? ఆనాడు బలిచక్రవర్తి ఇంద్రుని యొక్క సామ్రాజ్యాన్ని అంతటా అపహరిస్తే ఇంద్రుడు వచ్చి ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుని నాకు మళ్ళీ రాజ్యమంతా పోయింది అంటే ఆయన యొక్క ఐశ్వర్యాన్ని ఆయన సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఇవ్వడం కోసమని శ్రీ లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కలిగినటువంటి తండ్రి ఎప్పుడూ ఒకరికి ఇవ్వడమే తప్ప యాచన ఎరగనటువంటి తండ్రి ఆనాడు తన ఒక యాచకుడుగా చిన్నవాడిగా వచ్చి ఆ బలిచక్రవర్తిని యాచించాడయ్యా. యాచించి ఆయన 3 అడుగుల నేలని ఆయన కోరి ఆయన దాన జలాన్ని ఇవ్వగానే ఒక్కసారి త్రివిక్రముడుగా మారి ఒకేసారి 2 అవతారాలను మనకు చూపించి మొత్తం లోకములన్నింటినీ కొలిచి ఆ బలిచక్రవర్తి యొక్క అహంకార మమకారాలను పోగొట్టి ఇంద్రునికి ఆయన సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడే. ఇంత ఉపకారం చేసి మనకి ఆయన ఒక కురలాయ్ అంటే వామనుడిగా ఈ లోకంలోకి అవతరించాడు. ఇంకా కానార్ యానమమాయ్ అంటారు. అంటే కానార్ అనగానే దానికి 2 అర్థాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే అడవి, ఆ అడవిలో ఒక వరాహంగా వచ్చేట స్వామి. అంటే తన తేజస్సుతోటి మొత్తం అంతా కూడా ఆ అరణ్యమంతా కూడా తేజస్సుతో వ్యాపించిపోయి ఉండేలాగా తన వచ్చేట ఈ అరణ్యంలో సంచరిస్తున్నాడు అన్నారు. కాదండి, అరణ్యంలో తన తగ్గంటే జాగ్రత్తగా ఎవరి కంట పడకుండా ఆ అరణ్యంలో సంచరిస్తున్నాడు అని 2 రకాలైనటువంటి అర్థం చెప్తారు. కనుక అలా కనార్ ఏనమోయ్ కక్కియాయ్ అంటే ఇన్ని అవతరించాడు కదా, ఇన్ని అవతారాలు ఎత్తాడు కదా, ఎందుకు ఇన్ని అవతారాలు, ఏమిటి వాటికి ప్రయోజనం అన్నారు. ఏముందయ్యా, నేను పుడుతున్నాను మనకి చెప్పాడు భగవద్గీతలో, అయినా నువ్వు పుడుతున్నావు నేను పుడుతున్నాను కానీ నీ యొక్క జన్మలు నీకు తెలియవు నా యొక్క జన్మలు నాకు తెలుసును అంటాడు. కనుక నా జన్మ కర్మ కూడా దివ్యమే అని చెప్పాడు భగవద్గీతలో స్వామి. కనుక
ఎందుకు అవతరిస్తున్నాడు ఆయన అంటే మన రక్షించడానికి అవతరిస్తున్నాడు. మనం జన్మలక ఇలా కర్మ వల్ల ఆ కర్మానుభవం కోసమని మనం ఇలా జన్మలు ఎత్తుతూ ఉంటే ఈ జన్మలకి ఫలితం ఏమిటి అంటే భగవంతుడికి దూరం అవడానికి మాత్రమే మన జన్మలు ఉపయోగపడుతున్నాయి తప్ప భగవంతుడిని దరి చేరడానికి ఉపయోగపడడం లేదట మనవి. కానీ భగవంతుడు భగవంతుని యొక్క అవతారాలు మనని ఉద్ధరించడం కోసమని స్వామి ఈ లోకంలో అవతరిస్తున్నట్ట. ఇలా అవతరించి వీడిని కాపాడాను, రక్షించాను. కానీ మళ్ళీ వీడు ఈ లోకంలో ఈ సాంసారికమైనటువంటి ప్రకృతి సంబంధం వల్ల ఎక్కడ మళ్ళీ వెనక్కి మళ్ళీపోతాడో, విషయాసక్తుడు అవుతాడో, మళ్ళీ ఎక్కడ చెడిపోతాడో అని బెంగ చేత అక్కడికి వదిలేయకుండా మళ్ళీ తనే కల్కిగా అవతరిస్తాడట ఈ లోకంలోకి. కనుక కక్కియోయ్ కల్కి అయి వస్తాడట. కల్కి అవతారాన్ని అయితే ఈ లోకంలో దుష్టులందరినీ దుర్మాడి మళ్ళీ తమ రక్షణ చేయడం కోసమని తనే ఈ రక్షించినటువంటి ఈ జగత్తుని, ఈ జగత్తులో ఉన్నవారికి మళ్ళీ ఎక్కడ ఈ ప్రకృతి సంబంధం వల్ల వారు వెనక్కి మళ్ళుతారో అని వాళ్ళని కాపాడడం కోసమని తనే వస్తాడయ్యా. ఇంకా ఎవడైనా కార్వణ్ణనే అంటే నీలమేఘశ్యాముడు, ఆయన దివ్య మండల విగ్రహం ఎలా ఉంటుందట, నీలంగా ఉంటుందట. అంటే ఒక వర్షం నీరు కాని పట్టు ఉన్న మేఘం ఎలా ఉంటుందో అలాంటి వర్ణము కలిగిన వాట. అంటే వర్ణం అంటే ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క వర్ణము అని రెండు రకాలైన అర్థాలు చెప్పి ఆయన నీలమేఘశ్యాముడు శరీర సౌందర్యము కాదు. ఎలాగైతే నీరు పట్టిన వర్షము వర్షిస్తోందో అలా తన కృపా వర్షాన్ని కురిపించట స్వామి అంచేత వర్షిస్తున్నటువంటి మేఘంలో ఉన్నట్ట, ఆ మేఘం లాంటి స్వభావం కలిగిన వాట స్వామి. కనుక అలాంటి స్వామి నన్ను ఒక మాట నేను చెప్పాను యా నన్ను దోషుణ్ణి అని అది ఆధారంగా చేసుకొని అది హేతువుగా చేసుకొని ఆయనే నన్ను కృప చేశాడు, నన్ను మొత్తం అంతటా నాతో వచ్చి కలిశాడు, నన్ను ఉద్ధరించాడు స్వామి అని తన పొందినటువంటి ఫలితాన్ని చెప్తున్నారు ఈ పాశురంలో. స్వస్తి. என்னை முத்தவும் தானான் மீனாய் அமையும்மாய் நரசிங்கமாய் குரளாய் கனார் ஏனமுமாய் கற்கியாம் இன்னம் கார்வண்ணனே ஆழ்வார் திருவடிகளே சரணம்